సీక్వెల్ సినిమాలు తీసే దర్శకులు రెండు రకాలు. ఒకటి, సీక్వెల్స్ తీసుకొస్తున్నామని ముందుగా ప్రకటించేవాళ్ళు. ఇక రెండు, మొదటి భాగం క్లైమాక్స్ లో సీక్వెల్స్ గురించి సడన్ గా అనౌన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రెండు దారుల్లో ఏ దారిలో వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్. సీక్వెల్స్ గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ సినిమాకు సీక్వెల్ వస్తోందని, ఈ సినిమాకు రెండో భాగం కుదిరిందని ఏ ఇండస్ట్రీలో చూసినా ఇదే హడావుడి. అయితే ఇప్పుడు నాగశ్విన్ కూడా సీక్వెల్ కు జిందాబాద్ కొట్టాలి అనుకుంటున్నాడట. అయితే ఆ విషయాన్ని ఎలా చెబుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీక్వెల్స్ అనౌన్స్ చేయడంలో దర్శకులు రెండు రకాల పద్ధతులను ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే సడన్ గా ఒకరోజు దర్శకుడు బయటకు వచ్చి ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని చెబుతారు. మొదటి భాగంలో పాత్రల పరిచయం ఉంటుంది, రెండో భాగంలో అసలు కథ ఆసక్తి రేపుతుంది అంటారు. పానిండియా సినిమాలు తీసే దర్శకులు అంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్, కొరటాల, సుకుమార్ ఇలా సెకండ్ పార్ట్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేస్తారు. కానీ మరికొందరు మాత్రం మొదటి భాగం క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చి ఆశ్చర్యపరుస్తారు. హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ఇదే దారిలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఏ దారిలో తన సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఆడియన్స్ కు ముందే చెబితే త్రిల్పోతుంది. అందుకే మొదటి భాగం క్లైమాక్స్ లో కల్కి 2 గురించి రివీల్ చేయాలనుకుంటున్నాడట.